వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్నాం. చందమామ రావే, జాబిలి రావే అంటూ చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన కథలు ఆ చిన్నారిలో పట్టుదలలు పెంచాయి. ఏమైనా అంతరిక్షంలో అడుగు పెట్టాలనే కోరిక చిన్నప్పటి నుంచే బలపడింది. దాంతో పట్టుదల పెరిగింది. అప్పటి నుంచి అకుంఠిత దీక్షతో చదివింది. ఇప్పుడు అంతరిక్షంలో అడుగు పెట్టేందుకు సిద్ధమైన తొలి ఏషియన్ మహిళగా ఆమె మన ముందుంది. మనం ఇప్పుడు పాలకొల్లులోని జాహ్నవి ఇంటి వద్ద ఉన్నాం. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఈ రోజు హోమ్ టూర్ లో చేద్దాం. అతి చిన్న పల్లెటూరు నుంచి అంతరిక్షం వరకు ఒక బాలిక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎంపికైంది. ఆ ఎంపిక కావడానికి ఎంతో కఠోర శ్రమ. దానికి అంతటికీ కారణం తన అమ్మమ్మ అని చెప్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జాహ్నవి నాసాకు సెలెక్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర ఉన్నాం. అసలు జాహ్నవి ఇంతటి స్థాయి ఘనత సాధించడానికి వాళ్ళ అమ్మమ్మ కృషి ఎంతవరకు ఉందనే దానిపై మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పండి, ఈ జాహ్నవి చిన్నప్పటి నుంచి ఎలా చదువుకునేది, ఈ రోజు అంతరిక్షానికి సెలెక్ట్ కావడానికి మీ కృషి ఎంత వచ్చింది? చిన్నప్పటి నుంచి కూడా అండి, తనకు అనుకున్న సాధించాలనే కోరిక ఉంది. అమ్మ నాన్నగారు చిన్నప్పటి నుంచి టూర్ చేసి వెళ్ళిపోయారు, అప్పటి నుంచి నా దగ్గర ఉందండి. తర్వాత ఇంకా ఏ ఆటల పోటీలకు వెళ్ళినా దేనికి వెళ్ళినా ముందు ఫైల్ టెస్ట్ వచ్చేసింది. చాలా సంతోషం అయ్యింది, వాళ్ళకి కూడా సంతోషం అయింది. వాళ్ళ అమ్మ నాన్నగారు కష్టపడ్డారు, ఎంత వరకు తీసుకొచ్చారంటే చాలా గ్రేట్ఫుల్ గా ఉంది నాకు. అమ్మాయి చదువులో మీ ఆర్థిక పరిస్థితి ఎంతవరకు సాగింది? ఎవరైనా ప్రభుత్వం వైపు సహకారం ఉందా? అది లేదండి, నాన్నగారు అమ్మగారు కష్టం చెప్పింది, కానీ అంతకంటే మించింది ఎవరో సాయం చేయలేదు మాకు. అయితే మనతో పాటు డైరెక్టర్ వాసు గారు ఉన్నారు. ఇక్కడ జాహ్నవి చదువు ఎలా సాగింది అనే విషయాలపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్ వాసు గారు, మీ స్కూల్ చెందిన స్టూడెంట్ ఇప్పుడు నాసాకి సెలెక్ట్ కావడంతో మీకు ఎంతో ఘనత సాధించినట్టుగానే ఈ స్కూల్. ఈ స్కూల్ కి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చాలా మంది ప్రతిభ గల స్టూడెంట్స్ వెళ్ళారు. ఈ జాహ్నవితో మరింత మీకు ఇక్కడ ఈ స్కూల్ కి ఘనత వచ్చినట్టయింది. అయితే జాహ్నవి విద్యాభ్యాసం ఎలా నడుస్తుందంటారు? ఇక్కడ పుస్తకాలు సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఒక విద్యార్థులు ఆసక్తి ఉంటే కనుక వాళ్ళని మనం ప్రోత్సహిస్తే ఎంతో ఉన్నతంగా వెళ్తారు. దానికి జాహ్నవి లాంటి విద్యార్థులు ఉదాహరణ. ఇక మాన్సూర్ స్కూల్ విధానం ఉన్నది ఏంటంటే ప్రతి విద్యార్థిని ప్రోత్సహించాలి. ది ఇన్వోక్ అండ్ ఇన్స్పైర్, ది మోటివ్ స్కూల్ మోటివే అంటే మేము ప్రేరేపిస్తాం, ఉత్తేజపరుస్తాం ఆ పిల్లల్ని. ఇంకో విషయం ఏంటంటే ఈ స్కూల్లోని డైరెక్టర్లు అందరూ కూడా ఎంప్లాయ్స్ అయ్యి కేవలం జీతాలు మాత్రం తీసుకుని ఆ మిగతా మొత్తం ఏదైతే ఆ సంవత్సరం మిగిలిందో అవన్నీ కూడా రాబోయే నెక్స్ట్ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు యాక్టివిటీస్ ఏర్పాటు చేస్తామండి. ఆ విధంగా మా స్కూల్స్ని ఏర్పాటు చేస్తున్న సైన్స్ ఫెయిల్ వల్ల పిల్లలు ఉత్తేజం పొంది ఈ సైన్స్ ప్రాజెక్టులు పెడతామన్నది అలవాటైంది. జాహ్నవి ఆ విధంగానే ఈ సైన్స్ ప్రాజెక్టులు పెట్టడం అలవాటైంది. దాంతో సైన్స్ గురించి తెలుసుకుని తనకు ఈరోజు మంచి భవిష్యత్తు అంటే ఇండియాలో నుంచి ఫస్ట్ గర్ల్ కానీ నాసాకి తన ఎంపిక రావడం జరిగింది. ఈరోజు నాసా జాహ్నవి ఒక విషయం గమనించాలి మనం, ప్రతి దాంట్లో పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అన్నది మాకు తను ప్రత్యేక చేసింది. తనకు ప్రైజ్ వచ్చినా అక్కడ అనవసరం పార్టిసిపేట్ చేయని చెప్పేసి అన్నింటిలో తను పార్టిసిపేట్ చేసేది. ఆ యొక్క ధైర్యం, ఆ తెగింపే ఈరోజు స్కోబా డైవింగ్ 32 అడుగులు సొంతం లోతులను ఒక్క అమ్మాయి నుంచి చేసిందంటే ఆ ధైర్యం అమ్మాయికి, ఆ ధైర్యం ఈరోజు విజయం సాధించింది. జాహ్నవి సాధించిన ఘనతో ఈ ప్రభావం, ఈ స్ఫూర్తి
మిగతా విద్యార్థుల పేరు మీ స్కూల్లో ఎట్లా ఉంటున్నారు? ఒకటి సార్, ఎందుకంటే మొట్టమొదటిసారి ఈ స్కూల్ నుంచి డాక్టర్ అయినప్పుడు ఆ అమ్మాయి ఇన్స్పిరేషన్ తీసుకున్న తర్వాత 12 మంది డాక్టర్లు ఇక్కడ, అది కూడా ఏ కేటగిరీలో 3-6 వచ్చారు. మొట్టమొదటిసారి ఒక ఒక ఎంపికైనటువంటి ఒక ఆడిటర్ చూసుకుని మిగతా 9 ఆడిటర్లు అంటే సుమారు సంవత్సరానికి 60 లక్షల రూపాయలు ప్యాకేజీలో ఉన్నటువంటి ఆడిటర్లు ఈ స్కూల్ నుంచి ఎంపికయ్యారు. అలాగే ఈ రోజు జహాని చూసుకుని భవిష్యత్తులో మరింత మంది మన దేశానికి కావాల్సిన సైంటిస్టులు, ఇప్పుడు స్కూల్ పిల్లల టార్గెట్ ఏంటంటే మన ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్ళాలి, ప్రపంచ గర్వించే స్థాయికి మనం వెళ్ళాలని చెప్పే టార్గెట్ ఆమె ఇచ్చేసింది. తప్పనిసరి మిగతా అదే మోటివేట్ చేసి ఆమె ఆలస్యం తీసుకుంటారు సార్. జాహ్నవి విద్యాభ్యాసం చేసిన మాంటిసోరి స్కూల్ కరస్పాండెంట్ రామప్రసాద్ గారు కూడా మన ముందు ఉన్నారు. ఈ జాహ్నవి ఇంత ప్రతిభ సాధించేందుకు ఈ స్కూల్ ఎటువంటి కృషి చేసిందనే దానిపై రామప్రసాద్ గారు మనకి తెలుసుకున్నాం. చెప్పండి సార్, మీ స్కూల్లో ఈ అమ్మాయి చదువుకుని ఇంత స్థాయి పెరిగింది, మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఇవాళ 30 ఇయర్స్ కంప్లీటెడ్ అయింది, అయినా కానీ ఇవాళ పిల్లలు వాళ్ళ యొక్క ఐడియా ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి, ఇది మేము ముందుగానే గ్రహించి వాళ్ళు ఆయా రంగాల్లో కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడైతే 30 ఇయర్స్ క్రితం ఎడ్యుకేషన్ విధానం ఎలా ఉంది, ప్రజెంట్ ఎడ్యుకేషన్ విధానం ఎలా ఉంది, పేరెంట్స్ ఏం కోరుకుంటున్నారు అనేది ముఖ్యంగా మేము గమనించి దానికి అనుగుణంగా పిల్లల్ని తీర్చిదిద్దడం, వాళ్ళ అంబిషన్ని పెంపొందించడం చేయటం జరుగుతుంది. ఈ విధంగా మేము ఇచ్చేటువంటి తోడ్పాటు వల్ల, తన యొక్క కృషి వల్ల ఇవాళ ఇండియాలోనే ఒక గొప్ప ఫస్ట్ స్టూడెంట్గా నాసాకి వెళ్ళటం అన్నది మా స్కూల్ తరఫున గర్వకారణం. ఈ సుమన్ టీవీ ప్రేక్షకులకి మరియు జహ్నవికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు అండ్ కంగ్రాచులేషన్స్ చెప్పారు. నాసాకి సెలెక్ట్ అయిన జహ్నవి విద్యాభ్యాసం మంటిసోరిలో నడిచింది, క్లాస్లో ఎలా ఉండేది అనే విషయంపై మిగతా విద్యార్థులతో కంపేర్ చేస్తే కొంచెం విభిన్నంగా ఉండేది. ప్రతి విషయం పట్ల తనకు ఒక రకమైన ఆసక్తి ఉండేది. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, క్లాస్ రూమ్ లో బెంచ్ లో ఉండడానికి చాలా ఇబ్బంది పడింది. షీ యూస్ టు మూవ్ అరౌండ్ ఇన్ ద క్లాస్ రూమ్, షీ యూస్ టు బి వెరీ టాకెటివ్, ప్రతి స్టూడెంట్ తోటి ఏదో ఒక విషయం మాట్లాడేది. బట్ వాట్ షీ యూస్ టు స్పీక్ యూస్ టు బి యూస్ఫుల్, whether it is directly related to education or indirectly related to education. Maybe this inquisitiveness in her has taken her to that heights. ఈ రకమైన ఆసక్తి విభిన్న విషయాల్లో కలిగి ఉండడమే తన అంత దూరం అంత ఎత్తుకి తీసుకెళ్లి ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. కళలు కనడం సహజం, వాటిని సాధించుకోవాలంటే ఎంతో పట్టుదల కృషి ఉండాలి. అటువంటి పట్టుదల కృషితో ఏషియాలోనే నాసాకి సెలెక్ట్ అయిన జాహ్నవి ఇప్పుడు మన ముందున్నారు. ఈ స్థాయికి రావడానికి విద్యాభ్యాసం నుంచి ఎటువంటి కృషి చేశారనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం. కంగ్రాట్స్ జాహ్నవి, ఈరోజు మీరు ఈ స్థాయికి రావడానికి మీ విద్యాభ్యాసం అది ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎక్కడ చదువుకున్నారు, మీకు ఆ విద్యాభ్యాసం చేసేటప్పుడు మీకు ఇచ్చిన ప్రోత్సాహం ఏంటి? అసలే అందరికీ నమస్తే అండి, మా నేమ్ జాహ్నవి, మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉల్లంపల్లి. అంటే ఇది ఏదో ఉండిపోలేని కాదు, ఐ గాట్ బెస్ట్ ఎడ్యుకేషన్ అండి. నాకు లోకల్గా ఎక్కడ చూసుకున్నా ఐ రిసీవ్ వెరీ గుడ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఐ హ్యావ్ అన్ ఎక్స్పోజర్ విచ్ ఎ స్కూల్ హ్యావ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనమాట. ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఎలాంటి ఎక్స్పోజర్ అయితే ఉంటుందో పిల్లలకి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎలా అయితే మీరు స్టూడెంట్ని ట్రీట్ చేయాలో అలా ఈ స్కూల్ ట్రీట్ చేస్తూ వచ్చింది రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఇది నిన్న మొన్న స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్ కాదు, ఇట్ హ్యాస్ రియలీ గుడ్ బ్యాక్గ్రౌండ్ అండి. మీరు ఈ తీసుకున్న శిక్షణ ఏంటి, మీరు ఏ స్థాయికి వెళ్ళారు, ఇప్పుడు నాసా సెలెక్ట్ అయ్యారు, ఎక్కడెక్కడ శిక్షణ తీసుకున్నారు, ఏ స్థాయిలో ఉన్నారు? ఓకే, ఫస్ట్లీ నా జర్నీ స్టార్ట్ అయింది మా అమ్మ గారు చెప్పిన బెడ్ టైమ్ స్టోరీస్ అండి. అమ్మ నాన్న చిన్నప్పుడే నా 1 ఇయర్ ఓల్డ్ అప్పుడు వర్క్ పని మీద వాళ్ళు వేరే కంట్రీ వెళ్ళిపోయారు, అప్పటి నుండి నన్ను అమ్మమ్మే చూసుకున్నారు. 14 నుండి స్టార్ట్ అయిందండి, అది మొత్తం ఒక ప్రోగ్రామే కాకుండా అరౌండ్ 40-60 కంట్రీస్ నుండి రావడం, ఒక ట్రైన్తో పాటు నాకు ఇంకా ఎలా బయట మనం ఏమంటారు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నది తెలుసుకున్నాను. అపార్ట్ ఫ్రమ్ ట్రైనింగ్ ఇది నాకు మంచి ఆపర్చునిటీ టు నో అబౌట్ అదర్ కంట్రీ పీపుల్. అండ్ ఫస్ట్లీ అక్కడ నేను ఫస్ట్ స్టేషన్ అవడం వల్ల మన ఇండియాకి ఒక ఫారినర్ వస్తే ఎలా ఎగ్జైట్ అవుతారో అలాగే నన్ను చూసి చాలా ఎగ్జైట్ అయ్యారు. అండ్ వాళ్ళు మన కల్చర్ని తెలుసుకోవడం, ఫస్ట్లీ నేను స్కూబాలో కూడా ఒక
ఎక్స్పీరియన్స్ ఎదుర్కొన్నాను. లైక్ ఇండియన్ సర్టిఫికేషన్ అని చెప్పి వాళ్ళు పట్టించుకోలేదు ఫస్ట్, అండ్ దెన్ నేను కంప్లీట్ చేసి వాళ్ళు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ అంతమందిలో నేను నా కంట్రీని నా యూనిఫామ్ మీద ప్రింట్ చేయాలంటే అది అందరికీ అవ్వేది కాదు, బట్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు ప్రింట్ దట్ అండ్ టు షో మై సెల్ఫ్ అక్కడ నేను చూపించగలిగాను యాజ్ అన్ ఇండియన్ గా. అంటే ఇది ది బెస్ట్ అని ది బెస్ట్ అని అందరికి అనిపించిన అనిపించకపోయినా నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ ఇది. అండ్ ఆఫ్టర్ దీస్ మేము అక్కడ ఒక రాకెట్ని లాంచ్ చేసాం, చిన్న మినీ రాకెట్ని, అందులోకి ఎగ్ పెట్టాం, దాన్ని ఆస్ట్రోనాట్ లాగా మేము ఇద్దరు ట్రీట్ చేసాం. అంటే ఎందుకు ఎగ్ అంటే ఇట్స్ వెరీ సెన్సిటివ్ లైక్ హ్యూమన్, సో అందుకు అది పెట్టి మేము లాంచ్ చేయడం జరిగింది. అలా చేసి అది లాంచ్ ఒకటే కాదు, దాన్ని మళ్ళీ మీరు ల్యాండ్ చేయాలి సేఫ్గా ఎగ్కి ఎలాంటి బ్రేక్ లేకుండా. వీ డిడ్ దాట్, మా చాలా సేఫ్ అయింది. అండ్ దానికి ఈ టీమ్ లీడర్ నేనే. అండ్ నేను టీమ్ కెనడీలో వర్క్ చేశాను, అక్కడ లాస్ట్ ఇయర్ ఇయర్ బ్యాచ్ కలిపి 120 మంది అయ్యాము. సో 16-16 డివైడ్ చేశారు, 16 నేను లీడర్ని. ఒక అలానే ఒక ఓరియన్ మిషన్ సిమ్యులేషన్ కూడా చేసాము, అంటే ఒక ఆస్ట్రోనాట్ మూవ్మెంట్కి పంపడం ఎలా అని మొత్తం సిమ్యులేట్ చేసాం. దానికి టీమ్ కెనడీకి నేనే ఫ్లైట్ మిషన్ డైరెక్టర్ని. సో అలా ఇవన్నీ ఒకటైతే నాకు ఏవియేషన్లో చాలా ఇంట్రెస్ట్ అండి. నేను పైలటింగ్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ పైలటింగ్కి నాకు ఎప్పుడు నేను ఏ ఫ్లైట్ ఎక్కినా ఫస్ట్ నా ఐసైడ్ కోక్పిట్ మీద ఉంటుంది. నాకు దాని మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోయినా థియరాటికల్ నాలెడ్జ్ అనేది చాలా ఉంది. సో అలా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సెస్నా 172 ఫ్లైట్ ఇచ్చారు మాకు కంట్రోల్ చేయమని చెప్పి, అక్కడ నేను ఆ ఫ్లైట్ కంట్రోల్ చేశాను. అంటే ప్రతి వాళ్ళకి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, కానీ ఐ హ్యాడ్ నో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, చాలా మంచిగా ల్యాండ్ చేయగలిగాను. అండ్ ఇవన్నీ అలాగే వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరీ ఏంటంటే నేను ఒక ఆస్ట్రోనాట్ని మీట్ అయ్యాను, కెన్ క్యామెరాన్ ఆయన, నాసా స్పేస్షిప్లో వెళ్ళొచ్చారు. అండ్ వాట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అండి. అండ్ ఆల్సో ఐ గాట్ పైలటింగ్ వింగ్స్ ఫర్ కంట్రోలింగ్ సెస్నా 172. పెద్దల ప్రోత్సాహం అలాగే ఉపాధ్యాయుల గురువుల కృషి కూడా జాహ్నవి ఇంత స్థాయికి రావడానికి కారణమైంది. అయితే ప్రభుత్వం కూడా సహకరిస్తే జాహ్నవి వంటి ఆణిముత్యాలు ఎన్నో తయారవుతారనడంలో సందేహం లేదు. ఈ రోజు ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.